డాక్టర్ గారు, నేను ఇంతకు ముందు బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకునేవాడిని. ఈ మధ్య మానేశాను. అప్పటి నుంచి నా పెదాలు చిగుళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఏదైనా కాస్త కారం తిన్నా కూడా మంటగా ఉంటుంది. బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ మానేయటం వలన ఇలా జరిగిందా లేక వేరే ఏదైనా కారణం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఏజ్ ఒకటి చెప్పలేదు, తర్వాత జెండర్ కూడా చెప్పలేదు. సో ఏజ్ జెండర్ చెప్పకుండా మీరు బి కాంప్లెక్స్ తీసుకున్నాను అని అంటున్నారు. మీరు బి కాంప్లెక్స్ ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని మంత్స్ తీసుకున్నారు అది కూడా క్లియర్గా చెప్పలేదు. కానీ అప్రప్ట్గా బి కాంప్లెక్స్ స్టాప్ చేశానని చెప్తున్నారు. యూజువల్గా మీకు బి కాంప్లెక్స్ మీరు ఓన్గా తీసుకున్నారా లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారనేది కూడా నాకు క్లియర్గా లేదు. కాబట్టి మీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వైటమిన్స్ ఆపేసినాక మీకు నోట్లో మంట అనేది ఉంది. సో మీ గమ్స్ అన్ని రెడ్గా అవుతున్నాయి అని అంటున్నారు. సో ఎప్పుడైతే మనం తీసుకునే మల్టీవైటమిన్ కనుక ఆపేస్తామో, సో యూజువల్గా మన ఓరల్ క్యావిటీ కూడా ఆ మల్టీవైటమిన్ వేసుకున్న రోజులు హెల్దీగా హైడ్రేట్ అయి ఉంటుంది. సో మనకి అది ఆపేగానే ఏమవుతుందంటే వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎనీ వైటమిన్ డెఫిషియన్సీ ఫస్ట్ దాని మేనిఫెస్టేషన్స్ చూపించేది ఓరల్ క్యావిటీలోనే. ఓరల్ మ్యూకోజా మీద మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో మీరు రెడ్గా అయిన ఈ గమ్స్ నోరంతా మంటగా ఉంది అని అంటున్నారు అంటే మీకు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం అది. సో బి కాంప్లెక్స్లో ఉండే జింక్ కానివ్వండి, బీ12 కానివ్వండి, ఇవన్నీ తగ్గి మీకు డెఫినెట్గా నోట్లో ఆ సిమ్టమ్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మీ డాక్టర్ని సంప్రదించి మళ్ళీ మీరు తీసుకునే వైటమిన్స్ కంటిన్యూ చేయండి. సో ఈ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల మీకు ఆ బర్నింగ్ మౌత్ కూడా ఉంది. సో మీరు ఏదైనా తినాలన్నా కూడా మంటగా ఉండి తినటం కూడా ఆపేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మీరు ఇంటేక్ కూడా తగ్గిస్తూ ఉంటారో ఇంకా మోర్ డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది. ఈ మంటతోటి చాలామంది వాటర్ తీసుకోవటం లేకపోతే ప్రాపర్ ఫ్రూట్ తీసుకోవటం అన్నీ స్టాప్ చేసేసి జస్ట్ సాఫ్ట్ బ్లాండ్ డైట్ ఏదన్నా పెరుగన్నం అట్లా తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకా మీకు ఇంకా వైటమిన్ డెఫిషియన్సీ వచ్చి ఇంకా ఇవి అగ్రవేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి మీ ఫిజిషియన్తో మీరు ప్రాపర్గా మాట్లాడి ఇంకా బి కాంప్లెక్స్ కంటిన్యూ చేయటం మంచిది. ఇంకా అది వేసుకున్నా కూడా తగ్గకపోతే ఒకసారి దంతవైద్యుని సంప్రదించండి. ఒకసారి మీరు దంతవైద్యుని సంప్రదించినప్పుడు వాళ్ళు మీ ఓరల్ క్యావిటీ ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి మీ నోట్లో ఉండే ప్రాబ్లము వైటమిన్ డెఫిషియన్సీతో వచ్చిందా లేదా వేరే ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది కూడా చూస్తాము. అంటే వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమందికి ఏమవుతుందంటే ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని అట్లా వివిధ రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎరిథ్రోప్లేకియా అని లేదంటే స్పాంజీ గమ్స్ అట్లా. సో మీ గమ్స్ కూడా రెడ్గా అని అంటున్నారు. సో ఏదైనా జింజివైటిస్ కానీ ఉందా అనేది కూడా డిస్కోమేటివ్ జింజివైటిస్ కూడా చూస్తాము. సో ఇవన్నీ ఏంటంటే మీరు మాకు ప్రాపర్ హిస్టరీ ఇస్తే చూసుకుని ఇది బి కాంప్లెక్స్ డెఫిషియన్సీయా లేదా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మిమ్మల్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుంది. సో ఒకవేళ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ కానీ లేదా ఏదైనా జింజివైటిస్ కానీ అయితే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది పోతుంది. అంతేగాని ఇంకా మీరు డిలే చేసి ఇంకా వైటమిన్ డెఫిషియన్సీలోకి వెళ్ళి ఇంకా అది ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఇది కాస్త బర్నింగ్ మౌత్ అవుతుంది. ఆ తర్వాత ఓరల్ క్యావిటీ నుంచి స్లోగా స్ప్రెడ్ అయ్యి మీకు పోస్టియర్ పార్ట్ ఆఫ్ ద ప్యాలెట్ అవన్నీ కూడా వెళ్ళి లోన మింగటం కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించండి.